రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలన్నది ఏపీ ప్రభుత్వం దృఢ సంకల్పం. ఈ లక్ష్యంతో చిన్న మున్సిపాలిటీలను చెత్త సేకరణకు పర్యావరణ హితంగా ఉండే విద్యుత్ ఆటోలను ప్రవేశపెట్టారు. తద్వారా ఆ మున్సిపాలిటీలకు నిర్వహణ భారం కూడా తగ్గుతుంది. ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సీఎం జగన్ జెండా ఊపి వీటిని ప్రారంభించారు. 4.10 లక్షల విలువైన 516 ఈ ఆటోలను మొత్తం 21.18 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. వీటిని 36 మున్సిపాలిటీలకు పంపిణీ చేస్తారు. ఈ ఆటో సామర్థ్యం 500 కిలోలు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఈ ఆటోల డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇప్పటికే 72 కోట్లతో 123 మున్సిపాలిటీల్లోని వ్యర్థాల సేకరణకు 120 లక్షల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రేడ్ 1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2525 పెట్రోల్ డీజిల్ సీఎన్జీ గార్బేజ్ టిప్పర్లను వినియోగిస్తోంది. అలాగే గుంటూరు విశాఖపట్నంలో వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులు ప్రారంభించారు.